సీఎం పై బాలకృష్ణమ్మ నోటి దురుసు. అరే పేపర్ వెలుగు పేపరు అవివేకమా? సీఎం పై బాలకృష్ణమ్మ నోటి దురుసు కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాజీ ముఖ్యమంత్రిని తిట్టిన రండాను ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే నోటి దురుసు అన్నావు కదా, మీ కాంగ్రెస్ పార్టీ కుక్కలు ప్రెస్ మీట్ పెట్టి బాలకృష్ణమ్మ చెప్పులు చూపించారు, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు ఇష్టారీతిగా పడుతుంటే, తలుగు చంపేసిన దున్నబదులక పడుతుంటే ఉద్యమం చేసిన బిడ్డ ఊకుంటాడా? బాలకృష్ణమ్మ లాంటి వాళ్ళు ఊకుంటారా? బాలకృష్ణమ్మ అనేటోడు ఈ జాతికి అన్యాయం చేస్తుంటే, ఈ జాతికి ద్రోహం చేస్తుంటే బాలకృష్ణమ్మ ఉద్యమంలో ఉదయించే సూర్యుడు ఓ దళిత బిడ్డ, వందల వేల కోట్ల కోటీశ్వరుడు లెక్క నీ లెక్క రాజకీయాల్లో రాలేనే, వందల కేసులతోటి రాజకీయాల్లోకి వచ్చిండు. గాయన మీద కొన్ని యూట్యూబర్లతోటి, నీ ఛానల్ తోటి, కొంతమంది పేడ్ ఆర్టిస్టులతోటి 400 అబద్ధాలు చెప్పినావు నీ నియోజకవర్గంలో. ఒక్కొక్కటి లెక్క చేసిన అవివేకము, నువ్వు రాసిచ్చినటువంటి పాంప్లెట్స్ అన్ని ఉన్నాయి, నువ్వేమేం చెప్పినావు ఒక్కొక్కటి నీ ఎంబడి పడతా జర్రాదు. నువ్వా బాలకృష్ణమ్మ గురించి మాట్లాడే సోయి ఉందా నీకు? ఎవరనుకుంటున్నావు బాలకృష్ణమ్మ? బాలకృష్ణమ్మకి జరంత ఓపిక పట్టుండు. ఆనాడు ఉద్యమంలో ఏ విధంగా అర్జునుడై పోరాడిండో రేపు మళ్ళీ గట్ల చూడబోతురు బాలకృష్ణమ్మని, తక్కువ నాయకుడు. చాలా ఉన్నాయి మిత్రులారా, చాలా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొంత న్యూస్ రెగ్యులర్ గా ప్రజెంటేషన్ చేయలేకపోతున్నా, ఖచ్చితంగా రెగ్యులర్ గా మీకు టచ్లో ఉంటా. ఈ జాతిని జాగృతం చేయడం కోసమే నిలబడతా, ఈ జాతిని జాగృతం చేయడం కోసమే నిలబడతా, ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడతా.